प्लीज सब्सक्राइब माय चैनल ना वीडियोस कन का मेक ना चैनल लेते लाइक चेंडी शेयर चेंडी सिल्वर जुबली जैसे और ना सिनेमा लो आई के लिए वो ना फंक्शन है और 100 इस में भी जैसे मन सिनेमा एंड सिनेमा लगे ना सिनेमा लगे चाला सिनेमा जैसे को एंड गेस्ट लगे बड़े चाला सिनेमा के लिए आ तरवात వారం ఆడితే చాలు 10 రోజులు ఆడితే 15 రోజులు ఫంక్షన్లు 20 రోజులు ఫంక్షన్లు కూడా చేసే రోజులు వచ్చినాయి. ఇప్పుడు ఓటీటీలో 100 లక్షల వ్యూస్, ఆడియో కంపెనీలు కూడా అట్లాగే అంతకుముందు ఆడియో క్యాసెట్లు 100 లక్షల క్యాసెట్లు అమ్ముడయ్యినాయి అని చెప్పి ఫంక్షన్ ప్లాట్నం అని ఎవరు అదన తర్వాత ఇప్పుడు 100 లక్షల వ్యూస్, 10 లక్షల వ్యూస్, 1 మిలియన్ వ్యూస్ అని చెప్పి మొదలుంటారు. సో మారుతున్న కాలంతో పాటు పరిస్థితులు పద్ధతులు మారుతున్నాయి. అట్లాగే ఈ ఆర్టిస్టులు కూడా ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో, ఎట్లా వచ్చారో, ఎట్లా డెవలప్ అవుతున్నారు. ఇవాళ అభి హీరో లెవెల్ దాకా వచ్చాడంటే మామూలుగా ఉన్న రోజుల్లో చాలా కష్టం. ఆ రోజుల్లో చిరంజీవి గారు వచ్చారు, అట్లా చాలా సెలెక్టెడ్గా ఒకళ్ళు ఇద్దరు వచ్చే వస్తూ ఉండేవారు. 10 ఏళ్ళకు ఒకళ్ళు హీరో వద్దు వచ్చి వాళ్ళు దాకా వద్దు వస్తూ ఉండేవారు. తర్వాత రవితేజయ్య గారు అట్లా మెల్లిగా చాలామంది వచ్చారు. బట్ ఇప్పుడు మాధ్యమాలు మారిపోయిన తర్వాత చాలామందికి అవకాశాలు వస్తున్నాయి. అది నిలబెట్టుకుని వాళ్ళు నిలబడటం అనేది చాలా కష్టమైన విషయం. నిలబడి ఇవాళ ఒక పాయింట్ బ్లాంక్ అనే సినిమా చేసి దాన్ని ఈ కరోనా వల్ల రిలీజ్ చేయలేకపోతే దాన్ని అమెజాన్లో, అది కూడా ఆవిడ ఇండియాలో చేయనంటే అమెరికాలో చేసి దాన్ని మళ్ళీ ఎంఎక్స్ ప్లేయర్లో ఇక్కడ చేసి వ్యూవర్షిప్ తెచ్చుకోగలిగే సినిమా అంటే అట్లా చాలా సినిమాలు చేస్తారు. చేసిన సినిమాలు అనేవి 100,000 మంది చూస్తారు అనేది లేదు. బట్ ఈ సినిమా చూశారు, ఇంకా పెరుగుతుంది, ఇండియాలో కూడా వ్యూవర్షిప్ పెరుగుతుంది. అంటే సినిమాలో ఏదో కంటెంట్ ఉండకపోతే చూడరు. ఇప్పుడు నిన్న అవి పిలిచినాక నేను వెతికాను అక్కడ చూడొచ్చేమో అని, అక్కడ దొరకలేదు, ట్రైలర్ మాత్రం చూడగలిగాను. సో ఆల్ ద బెస్ట్. ఇట్లా ఎవళ్ళకి వాళ్ళు కష్టపడి పైకి రాగలిగితే ఎప్పుడు పైకి వచ్చేవాళ్ళు కష్టం. సినిమా ఇండస్ట్రీలో కానీ కష్టపడేవాడికి ఎప్పుడు పూర్తిగా అవకాశాలు ఉంటాయి. సినిమా తల్లి ఎవరిని మోసం చేయదు, మంచదు. మనం దాని మీద ప్యాషన్, దాని మీద ఒక నమ్మకం, దాని మీద భక్తి లేకుండా చేస్తే మాత్రం డెఫినెట్గా పనికి రాకుండా పోతారు. పోయాం కదా అని చెప్పి సినిమా ఇండస్ట్రీ మాకేం చేసింది అంటే వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సమాధానం కష్టం అంటది. కష్టపడ్డవాడు ప్రతివాడు ఇక్కడ నిలబడతాడు, నిలబడ్డాడు. అలాగే అభి వాడు సాధించాడు. అభిని నమ్మి తీసిన ప్రొడ్యూసర్లు హ్యాపీగా ఉన్నారు, అందుకే చిన్న ఫంక్షన్ చేసుకోగలిగారు. అభి నన్ను రమ్మన్నప్పుడు అసలు ఆ సినిమా తెలుగు మార్కెట్లో లేదు కదా, ఏం చేస్తారు ప్రెస్ మీట్ అనుకున్నాను. సడన్గా ఇవాళ పొద్దున చెప్పారు నాగబాబు గారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు వస్తున్నారని. అనుకోకుండా లక్ష్మీ భూపాల్ గారు కూడా వచ్చారు. చాలా మా నాలాంటి చాలా మంది ఇండస్ట్రీకి వచ్చేటప్పుడే ఏదో ఒక మాస్క్ వేసుకుని వచ్చేయటం చాలా అలవాటు. కానీ చాలా తక్కువ మంది మా జర్నీలో ఎలాంటి మాస్క్ లేకుండా నిజంగాను నిజాయితీగానే ఉంటారు. అలా నా జీవితంలోనూ కొద్ది మందిలో నాగబాబు గారు ఒకరు, భరద్వాజ్ గారు ఒకరు, లక్ష్మీ భూపాల్, అదిరే అభి, ఈ నలుగురు నాకు ఎందుకు ఇష్టం అంటే నిజాయితీగా ఉంటారు వాళ్ళు చేసే పనులు. వీళ్ళని కలవటం నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకు మొదట మీకు చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పుడు పాయింట్ బ్లాంక్ సినిమా గురించి వస్తే నిన్న తను చెప్పంగానే యుఎస్లో ఉన్న మా ఫ్రెండ్స్కి షేర్ చేశాను ఇన్ఫర్మేషన్. షేర్ చేస్తే వాళ్ళు చెప్పారు అవుట్ ఆఫ్ 5, 4.4 పాజిటివ్ రేటింగ్ ఉంది ఈ సినిమాకి అమెరికా అమెజాన్లో అని. అది సచ్ ఎ బిగ్ థింగ్, ఎందుకంటే చాలా ఇంగ్లీష్ సినిమాలకి లేని రివ్యూ అది. అండ్ ఆ కింద మన తెలుగు వాళ్ళు పెడుతున్న కామెంట్స్ అన్నీ చదివి అవన్నీ నాకు ఫార్వర్డ్ చేశారు. ఇంత మంచి సినిమాని మనం మన ప్లాట్ఫామ్స్లో రిలీజ్ చేసుకునే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫెసిలిటీ కానీ డెవలప్ చేసుకోలేకపోవటం నిజంగా మన దురదృష్టం. అప్లోడ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది ఇక్కడ మన యూట్యూబ్ లాగా. అలాంటిది మన తెలుగు ప్లాట్ఫామ్స్ ఇలాంటి ప్లాట్ఫామ్ని మనకి క్రియేట్ చేయకుండా థియేటర్ లాగే మనకి ఓ హీరో ఉండాలి. యాక్చువల్గా అభి నాకు చాలా కాలంగా తెలుసు, బట్ ఈ ఫంక్షన్ గురించి తెలీదు. నేను బ్లాంక్ పాయింట్ వచ్చాను, పాయింట్ నాకు హ్యాచ్గా చెప్పారు. సో ఇదే పాయింట్ కూడా అనేది. సో ఏం మాట్లాడాలో అర్థం కాదు. నేను దూరం నుంచి చూస్తున్నాను, నోటీస్ చేస్తూనే ఉన్నాను, బట్ ఎక్కువగా దగ్గర నుంచి నేను కలిసి చెప్పేది తెలియదు ఏది లేదు. బట్ ఈరోజు ఈ స్థాయి చేరు కూడా నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. దట్లతో అనుకునే డ్రీము
యాక్టర్ అవుదామని ప్రతి ఒక్కరు రారండి, హీరో అవుదామని వస్తారు. బట్ దానికి టైం పడుతుంది. ఈరోజు చాలా మంది యాక్టర్గా మిగిలిపోవాల్సి వస్తుంది. అది అడ్జస్ట్మెంట్ లైఫ్లో తప్పదు ఎవరికైనా. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ప్లాట్ఫామ్స్ రకరకాలుగా ఉన్నా కూడా ముఖ్యంగా మా చంద్రబాబు రామలింగేశ్వరరావు నాగబాబు గారికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. వీళ్ళందరినీ ఇంత అద్భుతంగా ఎంకరేజ్ చేస్తున్నందుకు రియలీ మీరు ఇంకా ఆరోగ్యంగా ఇంకా చాలా కాలం ఇంకా ఆరోగ్యంగా వీళ్ళందరూ ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అలాగే భయం కావాలండి క్యారీ చేయగలుగుతామా లేదా అనేది. అయితే ఈ సినిమా గురించి స్టోరీ ఎప్పుడైతే మల్లిక్ చింతకుంట రైటర్ మా ఫ్రెండ్ ఆయన, నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడు ఈ వాజ్ మై కొలీగ్, సో ఆయన ఈ స్టోరీ అందించి యుఎస్ నుంచి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఇనీషియల్గా గోపి ఒక గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ లాగా మా కో ప్రొడ్యూసర్స్ జాయిన్ అయ్యారండి. గోపి, సుమన్, రవి, అలాగే దేవ్, మల్లిక్ వీళ్ళంతా కలిసి స్టార్ట్ చేశారు. అండ్ తర్వాత మా శ్రీనాథ్ గారు ప్రొడ్యూసర్ గారు ఆయన కూడా జాయిన్ అయ్యారు. సో ఓవరాల్గా మేము చాలా కష్టపడి ఈ సినిమాని తీసుకొని ఒక గ్రిప్పింగ్గా స్క్రీన్ ప్లే ఉంటే బాగుంటుంది. ఎందుకంటే జబర్దస్త్లో ఎలాగో మేము కామెడీ చేస్తున్నాం కదా, ఇక్కడ డిఫరెంట్గా ఉంటే మాలోని ఇంకొక యాంగిల్లో ఉన్న యాక్టర్ బయటకు రావచ్చు అని చెప్పేసి ఇందులో సీరియస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాలో ఇంకొక ట్విస్టింగ్ వేరియేషన్ ఉంటుంది నా క్యారెక్టర్లో, అది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. జనాలు ఎక్కువ మంది చూస్తారా లేదా, అది కూడా ఈ కరోనా తర్వాత అన్ని సినిమాలన్నీ ఒకటేసారి వచ్చేసాయి. సో ఆ టైంలో ఇప్పుడు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఇదే రెస్పాన్స్ కంటిన్యూ అవుతుంది అండ్ మేము తొందరలో థియేటర్స్లో కూడా రిలీజ్ చేయడానికి మేము అనుకుంటున్నాము. సో ఇంతగా ఆదరిస్తున్నందుకు మమ్మల్ని జబర్దస్త్ ద్వారానే కాకుండా ఇలా సినిమాలు చేస్తే కూడా మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మీరు ఉన్నారని చెప్పినందుకు ఆడియన్స్కి గాను, అలాగే మాకు ఎప్పటికీ ఎనీథింగ్ నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఒక ఫోన్ చేసి బాబు గారు ఇలా ఉంది అంటే హీస్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. నాకు ఒక ఇండస్ట్రీలో నాకు పెద్ద దిక్కు, నేను ఎవరికి ఏది ఉందన్నా నాకు ఫస్ట్ థాట్ వచ్చేది నా బాబు గారే. స్టేజ్ మీద ఉన్న ఆదిత్య, తర్వాత లక్ష్మీ గోపాలు, వీళ్ళంతా నాకు బాగా చాలా ఏళ్ళ నుంచి ఆత్మీయులు మిత్రులు. తర్వాత శ్రీనాథ్ గారు నేను భారతదేశాన్ని నాకు మర్చిపోయాను చాలా కాలం అయింది. తర్వాత కూర్చొని మాట్లాడారు శ్రీనాథ్ గారికి నాకు ఉన్నటువంటి ఏంటి, ఎందుకంటే నాకు కొంచెం కాదు నాకు గుర్తుండదు చాలా కాలం, ఒక రెండు మూడు ఏళ్ళ క్రితం తర్వాత గుర్తుండదు. సో మనం మాట్లాడుకుందాం. అండ్ హీనా రైటర్ హీరో ఈ సినిమాకి ఫీమేల్ లీడ్. సో ముఖ్యంగా ఇక్కడ అభి గురించి నేను వచ్చాను, ఎందుకంటే అభి నేను జబర్దస్త్ 2013లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 13లోనో 14లోనో ఎంటర్ అయ్యాడు. హైలీ డిసిప్లైన్డ్ అండ్ ఎటువంటి ఇది లేకుండా ఒక కేవలం గోల్ ఓరియంటెడ్గా పనిచేసే వ్యక్తి మా అభి. అంటే చాలా మంచి కల్చర్ ఉన్న వ్యక్తి. తర్వాత అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు జిమ్ మాత్రం వదలడు, ఫిట్నెస్ మెయింటైన్ చేస్తుంటాడు, వెరీ గుడ్ అండ్ మంచి ఆర్టిస్టు, అన్నిటికంటే మంచి మంచి యాంకరు. తర్వాత మేము అదృష్టప్పటి నుంచి నాకు పరిచయం ఉంది యాక్చువల్గా అవి. తర్వాత జబర్దస్త్ ల్యాండ్ రైటర్ లేట్ అయింది. సో యాంకర్గా అభి యాంకర్గా మేము ఛాంపియన్స్ అనే ఒక షో చేసాము తమిళ్లో, తెలుగు తమిళ్లో జమినీలకి. తర్వాత అదృశ్య అనే షో చేసాము, తర్వాత జబర్దస్త్ అని షో చాలా లాంగ్ పరిచయం 2012 నుంచి. అయితే అభి ఈశ్వర్తో ఎంటర్ అయ్యాడు ఒక ఫ్రెండ్స్ క్యారెక్టర్ తోటి. బట్ అంటే నేను ఒక హీరోగా ప్రూవ్ చేసుకోవాలి అని అతను తాపత్రయం చూస్తుంటే ఎంతోమంది అతన్ని డిసప్పాయింట్ చేసి ఉండొచ్చు, అది ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండొచ్చు, అది ఎప్పుడు ఏది డిసప్పాయింట్ అవ్వకుండా ఈరోజు దాకా ఇక్కడ దాకా వచ్చే రావడం అనేది నిజంగా కేవలం అభి యొక్క పట్టు వదలని విక్రమార్కుడు టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్. ఎందుకంటే పర్సీవరెన్స్ అంటారు, ఎట్లయినా సరే సాధించాలి సాధించాలి. యాక్చువల్గా ఇది పాయింట్ బ్లాంక్ తీసినప్పుడు చాలా కాలం నుంచి ఏదన్నా చేయాలండి అని అనుకున్నాం. చాలా మంది ఓటీటీ ప్లాట్ఫామ్స్ వాళ్ళతో చూపించినా కూడా తను ముందుకెళ్ళలేకపోయాడు. సో అతని అదృష్టం ఏంటో అతను చక్కగా యుఎస్ అమెజాన్ దీంట్లో రిలీజ్ అయ్యి నాకు వెరీ హ్యాపీగా ఉంది. ఎందుకంటే అక్కడ
అక్కడ మంచి రేటింగ్స్ రావటం అనేది. సో ఇప్పటికైనా మన వాళ్ళు ఈ సినిమాను గుర్తించాలి. అదే కాకుండా ఇవాళ ఎంటర్టైన్మెంట్కి అర్థం మారిపోయింది. కేవలం సినిమాల్లో చేస్తేనే కాదు, సినిమా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఎంటర్టైన్మెంట్ వరల్డ్. టీవీస్ వచ్చినాయి, ఓటీటీస్ వచ్చినాయి, యూట్యూబ్ ఉంది, ఇంకా సో మెనీ మీడియమ్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇవాళ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మాత్రం ఏమాత్రం తక్కువ కాదు సినిమాలకి. సినిమాలకంటే మించిన బడ్జెట్స్లో ఉన్నాయి. సో అభి లాంటి ఔత్సాహిక హీరోలు ఎవరైనా సరే చేయాలంటానికి మంచి ఈజీగా జరిగేటువంటి, అంటే కొద్ది కష్టపడితే ఈజీగా యాక్ట్ చేయగలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి మీడియం వచ్చేసి ఓటీటీ ప్లాట్ఫామ్స్. సో అవి నేను చూస్తే కొన్నిసార్లు నాకు కొంతమంది తెలిసిన పోలీస్ ఆఫీసర్స్ చూశాను. మామూలుగా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ అంటే చాలా హైట్ ఉంది, విభత్సమైన పర్సనాలిటీ ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ మన సినిమాలు ఎలా చూపిస్తారు. బట్ అవి స్టేచర్ హైట్ ఉండే ఒక 4-5 పవర్ఫుల్ ఆఫీసర్స్ నాకు పరిచయం ఈ నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేయండి, వాళ్ళు మామూలుగా టఫ్ పీపుల్ కాదు, అంత గట్టి ఆఫీసర్స్ అన్నమాట. సో అభిని చూసినప్పుడు నాకు ఆలు గుర్తొచ్చారు. అవి ఆ ఫిట్గా ఫిట్నెస్ పెంచుకొని ఆ క్యారెక్టరైజేషన్ తగ్గట్టు చేశాడు. నేను కొంతవరకు సమ్ పార్ట్స్ ఆఫ్ చూడగలిగాను, పూర్తిగా నాకు చూపించాను ఇంకా అవి. సో నాకు హ్యాపీ ఏంటంటే అవి ఇది ఒక ఫస్ట్ స్టెప్ కింద మేము అందరం భావిస్తున్నాం. ఖచ్చితంగా దీని తర్వాత అభిని స్లోగా సినిమా ఇండస్ట్రీయా ఓటీటీలో ఉన్న దేంట్లో అయినా సరే అభి మాత్రం 100% సక్సెస్ అవుతాడు. ఎందుకంటే అభి మంచి వ్యక్తి, ఫస్ట్ పాయింట్ మంచి మనసున్న వ్యక్తి. నాకు చాలా అభి అంటే చాలా ప్రేమ, ఎందుకంటే ఈజ్ లైక్ మై సన్. నిజంగా చెప్పాలంటే అభికి నేను ఏం చేయలేదు, అతను ఏదన్నా ఒక షేర్ చేసుకోవడం తప్ప ఏం చేయగలిగా. యాక్చువల్గా అభిలో మంచి డైరెక్టర్ కూడా ఉన్నాడు నాకు తెలుసు, ఈజ్ వెరీ గుడ్ డైరెక్టర్ అభిలో. సో నాకు తెలిసి భవిష్యత్తులో అభి తన వెబ్ సిరీస్ సినిమాలో డైరెక్ట్ చేసుకోగలిగేటువంటి సత్తా ఉన్నకుంటాడు, చాలా బాగా తీస్తాడు కూడా. సో అవి నువ్వు ఇంకా మంచి విజయం సాధించాలి, బాగా సక్సెస్ అవ్వాలి. కేవలం ఒక జబర్దస్త్ కమెడియన్ గాను లేదా ఒక యాంకర్ గాను దిగకుండా ఇంకా పైకి వెళ్ళాలని నేను నీకు పట్టుదల నిజంగా మీ అందరూ అభినందిస్తున్నాం. నువ్వు 100% సక్సెస్ అవుతావు. మా అందరి విషెస్, మా అందరి విషయం తిని నీ మీద ఉంది. ఆల్ ది బెస్ట్ అవి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ ఎ లాట్. ఇప్పుడు సార్ మా సక్సెస్ కేక్ కటింగ్ ద్వారా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో